ఈరోజు ఉదయం అశోక్ నగర్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ యువత వాళ్ళందరూ కూడా వచ్చి బీఆర్ఎస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాటేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. మొన్న ప్రజాదర్బార్కు వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు, ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప వ్యవహారంలాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉన్నది. అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పారు, వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు, వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు, సంతోషం. మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్లకు ఆ రోజు ఏ మాటలైతే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ప్రజాదర్బార్కు వెళ్ళి కాళ్ళ మీద పడ్డా కనికరం లేని ప్రభుత్వానికి మరి తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, బేసిజాలకు పోకండి, నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలుపుకోండి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు, మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు, ఇది గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు 2-3 విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది, 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతీ యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను, అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతూ ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళ వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం. చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష, 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రోజేమో 1:100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు, మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు? నిరుద్యోగ యువతి యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు వాళ్ళు ఇంకొక బ్యాచ్ కూడా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి దరఖాస్తు ఇచ్చారు. ముఖ్యంగా దీంట్లో ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి గ్రూప్ 2 ఉద్యోగాలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తక్కువగా నోటిఫై చేసింది, గ్రూప్ 3 ఉద్యోగాలు చాలా తక్కువగా నోటిఫై చేశారు, రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే గ్రూప్ 2లో
మరో 2000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్ష పెడతామన్నారు. గ్రూప్ 3లో మరో 3000 ఉద్యోగాలు అదనంగా కలిపి పరీక్షలు పెడతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈరోజు పిల్లలు వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే, ఇప్పుడేం అవకాశం లేదు, అన్ని పోస్టులు ఖాళీ లేవు అని మొహం చాటేస్తున్నారు సార్. ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మీరైనా ఈ ప్రభుత్వం మెడలు వంచండి, శాసనసభలో ప్రశ్నించండి అని చెప్పి ఆ నిరుద్యోగ యువత ఈరోజు మాకు వచ్చి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. నేను అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోజు మీరు ఇచ్చిన హామీకి అనుగుణంగా గ్రూప్ 2కు మరో 2000 ఉద్యోగాలు జోడించాలని, గ్రూప్ 3కి మరో 3000 ఉద్యోగాలు జోడించి ఈ పరీక్ష నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మూడవ అంశం, ఎగ్జామ్కు మధ్య కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని గతంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈరోజు ఏమవుతుందంటే 17 జూలై నుంచి 31 జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించారు. అంటే ఎగ్జామ్కు మధ్య కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు, మాట దప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటూ ఉన్నారు. సంగీత అనే ఒక అమ్మాయి పరీక్షలు రాయడంలో తేదీలు దగ్గరగా ఉండి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నదని కూడా ఆ పిల్లలు మా దృష్టికి తెచ్చారు. ఒత్తిడికి లోనైపోయి దగ్గర పరీక్షలు పెట్టడం ద్వారా ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సంగీత అనే అమ్మాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా, మీరు కళ్ళు తెరవరా, మీరు ఆనాడిచ్చిన భాషలు ఏమైపోయినాయి, ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి, ఇప్పటికైనా ఆ యువతకి ఇచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు మధ్య 2 నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ అంశం, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని, 7 సంవత్సరాల్లోగా 2 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాదని, 6 గ్యారంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు. 2 సంతకం పెట్టారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు, 2 సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు. బాండ్ పేపర్లు రాసిచ్చారు, అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్, ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మేము 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 7 సంవత్సరాల్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇది మా జాబ్ క్యాలెండర్ అని ఇచ్చారు. ఏమైంది, ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఆనాటి మీ ఉపన్యాసాలు ఏమైనాయి, ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు? మీరు 7 సంవత్సరాల్లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పటికే 6 నెలలు అయింది. ఏవి మరి 6 నెలల్లో 1 నోటిఫికేషన్ అని ఇచ్చారా? ఏవి మీ 2 లక్షల ఉద్యోగాలకు మీ ప్రణాళిక ఏది, మీ జాబ్ క్యాలెండర్ ఏది? అంటే ఆనాడు ప్రతిపక్షంలో మాటలు కోటలు దాటినాయి, నేడు అధికారంలోకి వచ్చినాక మీ చేతలు గడప దాటిన పరిస్థితి. ఇది నిరుద్యోగ యువతి యువకులను మోసం చేయడం కాదా? ఎందుకు 6 నెలలైనా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో ఇలా యువతీ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 5వది, ఆ రోజు ఏమన్నారు, రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సికి 25,000 ఉద్యోగాలతో నింపుతామని మాట ఇచ్చారు. ఏమైంది మీ మెగా డిఎస్సి? ఇవాళ ఎందుకు 11,000 ఉద్యోగాలకే పరిమితం చేశారు? ఆనాడు 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా డిఎస్సిని 11,000కే ఎందుకు పరిమితం చేశారు? ఇచ్చిన మాట ప్రకారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను 25,000కు పెంచి మెగా డిఎస్సిని మరి నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు, ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.